ఎటువంటి పరిస్థితుల్లో అడ్రస్ చెప్పకూడదు. ఎటువైపు వెళ్ళాలో చెప్పి తగలాడు. కాలనీ ఇదే గాని ఇల్లు గుర్తు రావట్లేదు సార్. ఫోన్ మాట్లాడుకోవచ్చా సార్? త్వరగా మాట్లాడచ్చావు. మీరు ఫోన్ చేసిన వ్యక్తి ప్రమాదంలో ఉన్నారు, దయచేసి 4 నెలలు అది చేయండి. ప్రభాస్ అనుకోని ఫోన్ కట్ చేస్తున్నాడరా. ఇప్పుడు ఎవరు ఫోన్ చేద్దాం? కృష్ణ శాస్త్రికి ఫోన్ చేద్దాం. వాడికి ఎందుకురా? కృష్ణ శాస్త్రి అని చెప్పి నన్ను ఎరికించింది వాడే కదా. ఇప్పుడు వాడి ప్రశ్న మనం వాడుకుందాం. హలో, ఎవరు? ఎన్కౌంటర్ యాదగిరిని రా జఫ్ఫా. ఓర్ నాయన, వీడి ఇంకా కేసు విత్డ్రా చేసుకున్నట్లేడు. చెప్పండి. రాంగ్ పర్సన్ దగ్గర పంపిస్తారా నువ్వు నన్ను? నీ ఇంటి అడ్రస్ ఏంటో నాకు దొరికిపోయింది. ట్రాఫిక్ జామ్ లేకపోతే 15 నిమిషాలు నీ ఇంట్లో ఉంటా. వామో, వీడెవడ్రా బాబు నన్ను తగులుకున్నాడు. అయ్యయ్యో, ఏమిట్రా కంగారు కంగారుగా ఎక్కడికి వెళ్తున్నావు? బతకడానికి. ఎవరన్నా వస్తే 1 మంత్ దాకా రానని చెప్పు. ఏంటంటే అంటే ఇల్లు మార్చేసారా? ఇలా మాటకు ఒకసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. తలకాయపోయి పంచుగారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహ శాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహ శాస్త్రి గారి ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు, చూపిస్తాను పదండి. అమ్మంటే ఇలా ఉండాలి జగదాంబల. నిజమే, బయటకు జంబలకి పంబలే ఉన్నారు. ఎవరు బాబు మీరు? కృష్ణ శాస్త్రి కోసం వచ్చామండి. అయ్యో, వాడు ఇప్పుడే బ్రతకడానికి బయటకు వెళ్ళాడు బాబు. అతనికి 1,000 సంభావన ఇవ్వాలని వచ్చామండి. 1,000? అవునండి. అక్కడే నిలబడిపోయారు, లోపలికి రండి. నీ పేరేమిటి నాయన? కృష్ణ శాస్త్రి. ఆహా, నీ పేరు కూడా నా కొడుకు పేరే. ఏమిటి అమ్మా, మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చా? ఎందుకు బాబు? మా వాడికి అమ్మలేదు కాబట్టి. 1,000 ఇస్తారో కదా బాబు, పిలుచుకో నాయన, పిలుచుకో. అమ్మా 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 అమ్మా. అయ్యో, ఎంత బాగా పిలిచావు నాయన. నా కొడుకు కూడా ఇంత ఆప్యాయంగా ఏ రోజు పిలవలేదు. సిచ్యువేషన్ అలాంటిదమ్మా, అందుకే ఇంత డ్రామా. ఇక మీదట మీరే మా అమ్మ కాదంటారా అమ్మా? ఎందుకు కాదంటాను బాబు, క్యాష్ తో కొట్టారుగా. చెప్పండి నాయన, ఏం పుచ్చుకుంటారు? మంచి నీళ్లు, మంచి తీర్థం, ఫ్రిడ్జ్ నీళ్లు. నీళ్ళుద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యి వేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టండి నాయన. రండి 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 రండి, ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహ శాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేఫ్టీ యూ. ఎందుకు పని చేయ? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు. ఏమిటి? అరే ఇలా రారా. ఇదే నరసింహ శాస్త్రి గారి ఇల్లు. ఎందుకురా రామయ్య? అతను పంపించొస్తున్నాను సార్. రే పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహ శాస్త్రి గారి ఇల్లేదానండి. ఇదే బాబు అచ్చం, ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలా ఊరుకోమ్మా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం, ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పట్రాల వీరనాశం నాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయట మాట్లాడుకోవచ్చు కదా. నోరు మూసుకుంటా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగే. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యో? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మ అంటే ఎంత ప్రేమో. తల్లి చాటు బిడ్డ. మీ బాందేం కాదు, ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మ. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణ చేసిన ప్రేమించింది, మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయన, మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా. ఏమిటి నాయన? మనమేమో వెజ్ వాళ్ళేమో నాన్ వెజ్. ఒప్పుకోకండి. పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు?
మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలుసు మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గూ పగులు. ఏం పగులుద్ది? గూ అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. ఆ మరే సరే, మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోషం. అమెరికాకు పిల్లాడను, రాయలసీమ రుద్రమనాయుడు, తిరిగిపోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరు, అక్కడ మీరు బతుకున్నారని తెలియక నోరుజారని ఇక్కడ. ఏంద్రా ఆ నరసింహనాయుడు.